హిందువులు దీపావళి పండుగను ఎక్కువ ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను 5 రోజులు చేసుకుంటారు. ధనతేరాస్తో మొదలై బాయి దూస్తో ముగుస్తుంది. ఈ ఏడాది ధనత్రయోదశి 17 అక్టోబర్న వస్తే 18న చిన్న దీపావళి వస్తుంది. అసలు పూర్తి దీపావళి 19న జరుపుకుంటారు. 20వ తేదీ గోవర్ధన పూజ, ఆఖరి రోజున 21వ తేదీ బాయి దూస్ జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాలలో లక్ష్మీ పూజ ఎంతో ముఖ్యమైనది. అందుకని లక్ష్మీ పూజకు కావలసిన సామగ్రిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్నీ అదే రోజు సమకూర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అది మీకు ఇది మొదటిసారి లేదా కొత్త అయితే అసలు అవ్వదు. అందుకని అలాంటి పాఠకులకు సాయపడటానికి మేము మీకోసం లక్ష్మీ పూజకు కావలసిన వస్తు సామాగ్రి లిస్టును తీసుకొచ్చాం. లక్ష్మీ పూజ పళ్ళెం తయారీకి కావలసిన వస్తువులు: పువ్వులు, ప్రమిద, గంట, అగరబత్తులు, గంధం లేదా కుంకుమ, శంఖం. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇవి ఏ పూజకైనా సిద్ధం చేయాల్సిన ప్రాథమిక వస్తువులు. మనం ఇంకా చాలా వస్తువులు జత చేయవచ్చు, కానీ ముందు సింపుల్గానే మొదలు పెడదాం. అన్నీ అలంకరించిన పూజా పళ్ళేలను బహుమతులుగా ఒకరికొకరు ఇచ్చుకుంటారు కూడా. బయట కూడా తమ వ్యాపారాలు వృద్ధి చెందుతాయని వీటిని తయారు చేసి అమ్ముతారు. పూజా పళ్ళెం ఎలా తయారు చేయాలి? గుండ్రటి పళ్ళాన్ని ఎంచుకోవాలి. పళ్ళెం మధ్యలో స్వస్తిక్ ఆకారాన్ని గంధం లేదా కుంకుమతో గీయాలి. మధ్యలో ప్రమిదను ఉంచాలి, అగరబత్తులను, గంటను ఉంచాలి. శంఖాన్ని కూడా ఒక పక్కన పెట్టాలి. ఖాళీగా ఉన్న చోట పూలతో, ముఖ్యంగా మందారాలతో నింపితే పళ్ళెం అందంగా కనిపిస్తుంది. లక్ష్మీ పూజకి కావలసిన వస్తువులు: ఓంకారం ఉన్న వెండి నాణేలు లేదా బంగారు నాణాలు, ప్రమిదలు, మట్టితో చేసిన వస్తువులు, అగరబత్తుల స్టాండు, మట్టి దీపాలు మరియు కాటుక తయారు చేసే మట్టి పాత్ర, మైనపు దీపాలు, పూజా పళ్ళెం, కాచని పాలు, బియ్యం, లక్ష్మీ గణేశుడి దేవతా పటాలు, మెరిసే సిల్కు గుడ్డ, స్వీట్లు, అగరబత్తులు, పువ్వులు, కమలాలు, నీటి కలసం, హారతి ఇవ్వటానికి పాత్ర. గుర్తుంచుకోవాల్సిన విషయాలు: పూజలో మొదటగా కావాల్సినవి నాణేలు. వెండి నాణాలు ఎక్కువగా వాడినా బంగారమ్మి కూడా వాడవచ్చు. కొంతమంది చిన్న దీపావళి రోజున ఒక రకం, అసలు పండుగ నాడు మరొక రకం వాడతారు. 11, 21, 31 లేదా 101 సంఖ్యల్లోనే నాణాలను వాడాల్సి ఉంటుంది. పూజకి పెట్టే ప్రమిదల సంఖ్య కూడా 21 లేదా 31గానే ఉండాలి. ఇంటిని అలంకరించడానికి మైనపు దీపాలను వాడవచ్చు. అన్ని ప్రమిదలు పట్టేట్లా పెద్ద పళ్ళాన్ని వాడండి. చిన్న పళ్ళెంలో నాణాలు పెట్టుకోండి. సింధూరం, బియ్యం, కాచని పాలు 2 సగభాగాలు చేయండి. ఒక భాగాన్ని పూజ కోసం అట్టే పెట్టుకొని మరొక భాగాన్ని పూజలో పాల్గొనే వారి తిలకం దిద్దడానికి వాడండి. లక్ష్మీ అమ్మవారు, గణేశుడి దేవతా పటాలను చిన్న దీపావళి నాడు కూడా వాడవచ్చు. విగ్రహాలను ధనతేరాస్ నాడు పూజకి వాడండి. సిల్కు గుడ్డ మెరిసే రంగులో ఉండాలి. దీన్ని నాణాలు ఉన్న పళ్ళెంతో పూజాస్థలంలో ఉంచాలి. దీపావళి పండుగ నాడు పొద్దున్న సమయంలో అన్నిటినీ చక్కగా సర్ది పెట్టుకోవచ్చు. పూజ సాయంత్రం చేస్తారు. తర్వాత బాణాసంచాలు కాల్చడం, అందరినీ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.